ఎక్కడికిరా పారిపోవాలని చూస్తున్నావు? నీకు సెన్స్ లేదా? నా తుపాకీకి లైసెన్స్ కూడా లేదు. స్టూపిడ్ ఫెలో. పదరా. ఆ బాస్, మీరు పెళ్లి ఏర్పాట్లు జామ్ జామ్ గా చేసుకోవచ్చు, వీడిని ప్రాణాలతో వదిలితే కదా, రాంగ్ లో రన్ చేస్తే రైట్ కి వెళ్లి ఫినిష్ చేస్తా. తర్వాత బాస్, నాకు రావాల్సిన మిగిలిన పేమెంట్ కాస్త క్యాష్ గా ఇస్తే బాగుంటుంది. ఏట్రా చూస్తున్నావు, పద. స్టూపిడ్. జరుగు. ఎక్కడో చూసినట్టుంది. ఎవరయ్య నువ్వు? నేను ఎందుకు కిడ్నాప్ చేసావు? మనం ఎక్కడున్నాం? ఎవరితో ఫోన్లో మాట్లాడావు? ఏవైనా ప్రశ్నలు అడిగితే నేను అడగాలి, స్విచ్ చేసేస్తాను. ఓకే, బీ కేర్ఫుల్. అంకుల్ అంకుల్ సారీ సార్ సారీ సార్ నన్ను వదిలేయండి ప్లీజ్. మీరు పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. మీరు వాళ్ళ పెళ్లిని ఆపాలి సార్. నేను నిన్న ఆపాలి. సినిమాలు చూసే అలవాటుందా? చూస్తాను. నచ్చిన పాట ఏదైనా పాడు. ఏంట్రా లుక్కు పాడు. నాకు పాటలు అవి రావు. ఇది రిక్వెస్ట్ అనుకుంటున్నావా? ఆర్డర్ చేస్తున్నాను పాడు. నన్ను యాడికి తీసుకుపోతున్నా? ఏంటి మళ్ళీ ప్రశ్న వేస్తున్నావా? ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావని? అయ్యో ఇది ప్రశ్నే కాదు, పాటే ఇంతే. చాలు చాలు, నీ దరిద్ర పాట. ఏంటో అడిగితే కూడా నువ్వు పాడకు. నేను పాడతానన్నానా? ఏదైనా కథ అంటూ చెప్పు. ఒక ఊళ్ళో ఒక ఆవు, దానికి రెండు తోళ్ళు. అవన్నీ అడవుల్లో మేస్తూ ఉన్నప్పుడు ఒక ఊళ్ళో వచ్చి పులి పోయింది, మేక మడరైపోయింది. ఏంట్రా పులి మేక కదా? చిన్నప్పటి నుంచి స్కూల్ కి వెళ్లి నోట్లో వేలు పెట్టుకుని విన్న కథలు నాకు చెప్తున్నావా? స్టూపిడ్ ఫెలో. నీకేదో ఒక ప్రేమ కథ ఉందని అందరూ చెప్తున్నారు, దాని గురించి చెప్పు చెప్పు. నా పేరు గౌతమ్. నా లైఫ్ లో ఎంతో మంది అమ్మాయిలు చూశాను, కానీ సిమ్రన్, షీస్ డిఫరెంట్, షీస్ అమేజింగ్. హాయ్, కమ్. ఐ యామ్ కమింగ్, సిమ్రన్. కానీ దేవుడు నా కోసం మరో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. I will take care. Doctor. Hey, yes, Indra, what's yeah. this? Rose. Thank you. Do you like it? Come. Sir.
డాక్టర్ ఆనంద్ రౌండ్స్ కు వచ్చారంటే డాక్టర్ ఆనంద్ సిమరన్ తో రౌండ్స్ కొడుతూనే ఉన్నారు కదే ఎవరే ఆ సిమరన్ ఇదిగో వీడికేసేనే ఓ పేషెంట్ ని అడ్మిట్ చేసి డాక్టర్ ని లైన్ లో పెట్టిందా ఇని మాత్రం తక్కువ స్ట్రెచర్ లో వస్తే పర్వాలేదు స్ట్రెచర్ ఉన్న ఒక అమ్మాయితో వస్తే ఇలాగే జరుగుతుంది వాడు ఇంటాడే జాగృత వింటే విననే ఏంటి చించేస్తాడా అడిగిందానికి సరిగా సమాధానం చెప్పమనండి అంతే మీరు మాట్లాడేది ఏం పద్ధతి కాలేదు ఇంత చిన్న పాపని ఇంత ఇన్సల్ట్ పెడతారా ఏమైనా పద్ధతిగా ఉందా మీరు ఈ ఇంట్లో ఏ వస్తువు పెట్టిన చోట ఉండదు నేను కూడా నిమిది కేసేచి తెలుసా ఇది కూడా చైల్డ్ లేబరే చైల్డ్ నువ్వా నీకు డైపర్ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది గుర్తుంది కదా అమ్మా సరే గాని నిన్న నువ్వు ఎక్కడికి అని చెప్పాళ్ళావు మీ అక్క ఇంటికి ఊరికే కథలు చెప్పుకో అక్కింటికి అని చెప్పి ఎక్కడికి వెళ్ళావు చెప్పు సోషల్ సర్వీస్ చెయ్యొచ్చు కానీ 24 గంటలు దానికోసమే తిరుగుతూ ఉంటే నీ హెల్త్ ఏం కాను నా హెల్త్ ఏంటంట ఇది ఆయన్ బాడీ ఎవరిది డార్లింగ్ కొంచెం స్పీడ్గా నడిస్తేనే నీకు ఆయాసం వస్తుంది అప్పుడప్పుడు మోకడ నొప్పని కూడా అంటున్నావు నీకేమైనా అయితే నేనున్నాను కానీ నాకేమైనా అయితే ఎవరున్నారు అదిగో చాక్లెట్ ఉంది కదా సారీ 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 అయ్యో మర్చిపోయాండా నీకు ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎవరై ఉంటారు నాకేం తెలుసు నాకు యంగ్ లో ఎవరికి పెళ్లి చేసుకునే ఐడియానే లేదే హూస్ దట్ అన్లక్కీ ఫెలో ఇప్పుడు సిమ్రన్ పెళ్లి చేసుకుంటే ఏంటి తప్పు రే ఏంట్రా అదేగా 6 నెలలు వీటితో తిరిగి ఇప్పుడు ఇంకొకని చేసుకుంటా అంటే ఎలా తట్టుకోగలరా హే లవ్ చెప్పేది లేట్ చేసింది వీడు తనేం చేస్తుంది పాపం మనం పెళ్లికి వెళ్తున్నాం దట్స్ ఫైనల్ ఏ బాతు మనమే డిసైడ్ చేస్తే చాలా వారి గురించి ఆలోచించకలొద్దా ఇప్పుడు నువ్వేమంటావురా ఫ్రెండ్స్ దేవుడు చెడ్డ వాళ్ళకి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఇస్తాడు కానీ చివరికి ఒక చెత్త ఫిగర్ ని వైఫ్ గా ఇస్తాడు కరెక్ట్ కానీ మంచి వాళ్ళకి స్టార్టింగ్ లోనే గర్ల్ ఫ్రెండ్స్ హ్యాండిల్ చేయాలి చేస్తాడు కానీ చివరికి ఒక సూపర్ ఫిగర్ ని వైఫ్ గా చేస్తాడు తెలుసా కన్విన్స్ చేస్తున్నాడు చూడరా రే మహేష్ కొత్తగా ఒకడికి హాయ్ చెప్పే అమ్మాయి ఎవడో ఒకడికి బాయ్ చెప్పే వస్తుందిరా తనేట బాయ్ చెప్పేది నేను చెప్తున్నాను సిమ్రన్ కాకపోతే సానియా మిర్జా దానికి పెళ్ళయిందిరా సరే ఎవతో ఒకటి తొందరపడింది నేను సిమ్రన్ ని లవ్ చేశానరా లేకపోతే నా రేంజ్ వేరు నీ రేంజ్ పక్కన పెట్టరా ఇప్పుడు ఏమంటావు నేను తనను మిస్ అవ్వలేదురా నన్నేరా తను మిస్ అయింది చూడండి ఒక్కరోజు బంగారం ధర తగ్గితే దాని విలువ తగ్గుతుందా ఏంటి పవర్ స్టార్ అమెరికాకి వెళ్తే జేమ్స్ బాండ్ ఇండియాకి వస్తారా నిజంగా నాకేం అర్థం కావట్లేదు అర్థం కలదు కదూ అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవాలి అర్థమైందా నేను క్లియర్ గా ఉన్నాను మనం సిమ్రన్ పెళ్లికి వెళ్తున్నాం